नमस्ते अनुभोस कुमारी टीडीपी तेलंगाणा पोटी चेयट दी कारण चंद्रबाबु पोयिन सारी केसीआर गारु गेलवडानिकि प्रधानमैनटुवंटि कारणं आयनकु ఒక అస్త్రం దొరికింది అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పోయినసారి పాల్గొన్నారు కదా టీడీపీకి సంబంధించి చేశారు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అనేటువంటి సెంటిమెంట్ లేవగొట్టి ఇప్పుడు కాస్ పిచ్చుడు తుమ్మి బతుకు చెడ ఎవరితో మీరు పొత్తు పెట్టినది అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తూ అటు కాంగ్రెస్ టీడీపీని మొత్తాన్ని ఇరకాటంలో పెట్టేసి మళ్ళీ సెంటిమెంట్ లేవగొట్టి కేసీఆర్ గెలిచి లబ్ధి పొందినటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చాడు ఈ విషయం అంటే ఇది ఇంకోసారి జరగకూడదు అనేటువంటి విధంగా टीडीपी पक्का प्लांड व्यूहात्मक प्लस आ तरवात सीएम जगनमोहन रेड्डी गारी की केसीआर गारु फुल सपोर्ट इच्छा इच्छी चंद्रबाबु नायडू गारिनि वाल अधिकार आयन की इनकी गैप उब करेक्ट एलक्षन्स मूमेंट नेनु रिटर्न गिफ्ट इस्तानु सीएम जगनमोहन रेड्डी गारिकि फुल सपोर्ट चंद्रबाबु नायडू गारिकि संबंधी आयन्नि विमर्शिस्तू जनालु पल्चन चेसेटुवंटि प्रयत्नं चेयटं वल्ल अक्कड दब्ब तगिलिंदि इक्कड दब्ब तगिलिंदि కాబట్టి ముందు మన తెలంగాణ సంఘం తర్వాత రానగా ముందు ఆంధ్ర మనం అక్కడికి పోయినగానే గెలుపుకుంటే ఆడ మళ్ళీ లేపి ఆంధ్ర సెంటిమెంట్లు ఏమైనా లేస్తాయి మళ్ళీ విమర్శలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ అటే సపోర్ట్ వెళ్తుంది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది మనం ఎన్ని ఎందుకు పక్కగా తప్పుకుంటే ఇప్పటికే మన మీద బీఆర్ఎస్కి సంబంధించి కొంత పాజిటివ్ వచ్చింది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని కానీ నాయకులు కానీ కొంత ప్రస్తావించడం తీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికలు కానీ పూర్తిగా దూరంగా మనం కానీ నిలబడితే మనంగా ఉంటే మనక ఆడదీసేసేయండి ఏడైనా కూడా మనకు ప్రయోజనం చేకూరుతది తర్వాత సంగతి తర్వాతనటువంటి కోణంలో వాళ్ళు తప్పుకున్నారు అనేది మాత్రం పచ్చి వాస్తవం ఇక ఎవరైనా మద్దతు ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి ఇవన్నీ కావు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ నుంచోని ప్రచారానికి దిగితే మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రాకొడతాడు కేసీఆర్ ఇంతే సింపుల్ అటు చెడి మళ్ళీ ఇటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎవరికి వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి కాబట్టి భయపడే దాన్ని తీసేసి ఇక్కడే పోటీ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా తెలుస్తుంది దాంట్లో ఎవరి సెక్షన్ లేదు దీనికి సంబంధించి ఇప్పుడు మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ మేము ఎవరికి సపోర్ట్ ఇవ్వట్లేదు మామూలుగా అయితే కొంతమంది ఏం ప్రచారం చేశారు నేను కూడా వీడియో చేశాను కాంగ్రెస్కి సంబంధించి అంటే అంతర్గతంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి బాహాటంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి విధంగా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు చాలామంది మాట్లాడారు కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ఎవరి అంచనాలకు మించకుండా అసలు మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అనేటువంటి కోణంలో వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళని ఆ ఎవరికెవరు అనేటువంటి విధంగా అంతర్గతంగా అది బయటికి రానికుండా ఎవరికి చేసుకోవాలో వాళ్ళకి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోకట్పల్లి సభలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి జెండాలు కనిపించాయి ఇది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మాట్లాడినటువంటి పరిస్థితి తెలుగుదేశం సపోర్ట్ కోకట్పల్లికి సంబంధించి పోయినసారి సుహాసిని గారు పోటీ చేశారు ఎన్టీ రాజునే రెడ్డి గారు సపోర్ట్ అంటే గెలవాలని ప్రచారం కూడా రాలేదు ప్రచారానికి పిలిస్తే రాలేదు ఏదో ఒక చిన్న లెటర్ రిలీజ్ చేశారు ఆ ఓడిపోయారు అనుకోండి కాకపోతే అక్కడ తెలుగు అంటే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ అది కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ అక్కడ కాబట్టి తెలుగుదేశానికి సంబంధించిన కంచుకోటలా ఉంటుంది కాబట్టి తెలుగుదేశానికి బాగా ఫేవర్గా ఉంటుంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఆంధ్రాలో జనసేన టీడీపీ పొత్తులో భాగం ఉన్నారు కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అనేటువంటి కోణం అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలమైనటువంటి స్థానాలు ఏమున్నాయో ఆంధ్ర వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువగా ఉన్నారో ప్లస్ ఆ జనసేనకి ఎక్కువ ఎక్కడ బలం ఉందో వీటన్నిటినీ కలిపి ఏరుకున్నటువంటి నియోజకవర్గాలు కానీ కనపడుతుంది దాంట్లో కోకట్పల్లిగా ఒకటి కనపడుతుంది ఇదే నిజం దీంట్లో ఇంకెంతమంది బుల్లకాయ మచ్చుడు చెప్పినా ఏం చెప్పినా వేస్ట్ కాబట్టి తెలుగుదేశం జనసేన నిలబడినటువంటి వరకు మాత్రం జనసేనకను కాంగ్రెస్కి సంబంధించి సపోర్ట్ మిగతా వాటిలో సపోర్ట్ చేసుకుంటుందని తెలియదు కానీ పైకి మాత్రం మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది కోకట్పల్లి సభలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడంతో ఇది వెలుగులోకి వచ్చింది జనసేన తెలుగుదేశం సంబంధించినటువంటి జెండాలు కనపడటంతో కోకట్పల్లిలో ఖచ్చితంగా ఆ జనసేన పార్టీ టీడీపీ మద్దతు ఇస్తుంది ఇది జరుగుతున్నటువంటి చర్చ